కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారిని ఉత్తర అమెరికా తెలుగు సంఘం ప్రతినిధులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షుడు లావు అంజయ్ చౌదరి మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 2 నుంచి జనవరి 7వ తేదీ వరకు తానా చైతన్య స్రవంతి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకార విత్తనాలు, సాహిత్య వైద్య శిబిరాలు, రైతుల కోసం వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా చిత్తూరులో జరిగిన కార్యక్రమానికి విచ్చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ దొరబాబు మాట్లాడుతూ, తానా ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషకరమన్నారు. కరోనా కష్టకాలంలో కూడా జిల్లా ప్రజలను ఆదుకున్నారని తెలిపారు. తానా చేపడుతున్న సేవలను ఆయన అభినందించారు. చిత్తూరు మాజీ కార్పొరేటర్ వసంత్ కుమార్, మాజీ సర్పంచ్ మధుసూదన్ రావు, జడ్పీటీసీ లతబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం తరఫున 10 లక్షలు ఇవ్వడం జరిగింది. అదే మరి అక్కడ ఉండే నాయకులంతా కూడా సుమారు 7 లక్షలకు పైన వసూలు చేశారు. అంటే ఇప్పటికి 17 లక్షలు ఇచ్చారు, ఇంకా కూడా ఇస్తానే ఉన్నారు. ఆడ కందుకూరులో చనిపోయిన వాళ్ళకి ఇప్పుడు కూడా మరి వాళ్ళని ఆదుకోవాల, సొంత మరి మా కుటుంబ సభ్యులుగా ఈరోజు వాళ్ళంతా కూడా ఆదుకుంటున్నారు. అదేవిధంగా చిత్తూరు జిల్లా తరఫున కూడా మా ప్రగాఢ సానుభూతిని నేను తెలియజేశాను. చిత్తూరు ఇవాళ పెనుము ఉంటుంది, రేపు ఇట్లా సాగుతూ ఉంటుంది జనవరి 7 వరకు. ఈ క్రమంలో ఇక్కడ ఆగటం, స్వామివారిని దర్శించుకుంటూ చాలా ఆనందంగా ఉంది. కాణిపాకం అలాగే రేపు ఉదయం 31 కూడా శ్రీవారిని దర్శించుకునే ప్రోగ్రామ్ ఉంది. సో తానా చేసే ప్రతి కార్యక్రమంలోనూ మీ సహాయ సహకారంతో పాటు మా మిత్రులు బాబు గారు ఇక్కడ రావటం జరిగింది. సో వారికి జడ్పీటీసీ మేడం గారికి, లలిత గారికి, సో అందరికీ కూడా, అలాగే మా తానా బృందం, మా మిత్రులు మొహమ్మద్ సునీల్ అందరికీ కూడా శుభాభినందనలతో. సార్ మీరు రైతులకు అలాగే తానా చేయుత అనే ప్రోగ్రామ్ ద్వారా మనం 21-23 నేను ప్రెసిడెంట్గా ఉన్న టైంలో సుమారుగా శశికాంత్ బల్లేపల్లి తన కోఆర్డినేటర్ తానా చేయుత అంటే అన్ని దానాల కంటే విద్యాదానం పెట్టుకుని మనం స్కాలర్షిప్స్ ఇవ్వాలి, బిఈ స్కాలర్షిప్లు ఇవ్వాలని మన సంకల్పం. ఆల్రెడీ 10 రోజులు దాటిపోయి నిన్న ఎస్పెషలీ చిత్తూరులో ఒక్క ప్లేస్లోనే 100 స్కాలర్షిప్లు 10 లక్షల రూపాయలు మోహన్ ఎదురా తన యొక్క దాతృత్వం చాటుకుని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం అండి. నా పేరు లావంజయ్ చౌదరి, ప్రస్తుతం తానా అధ్యక్షుడిగా ఉన్నాను. డిసెంబర్ 2 నుంచి జనవరి 7 వరకు తానా చైతన్య స్రవంతి అనే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 100కి పైగా మగా హెల్త్ క్యాంపులు కావచ్చు, అలాగే సాంస్కృతిక కళోత్సవాలు కావచ్చు, అలాగే రైతు కోసం కావచ్చు, స్కాలర్షిప్లు కావచ్చు, ఆధారం ద్వారా ట్రైసైకిల్స్ కానీ, బైసైకిల్స్ కానీ, ల్యాప్టాప్స్, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు మనం 2 తెలుగు రాష్ట్రాల్లో చేసుకుంటూ ఈ యొక్క మజిలీ మదనపల్లి, అలాగే తర్వాత బంగారుపాళ్యం, రాత్రి చిత్తూరు, ఇవాళ పెనుమూరు, రేపు ఇట్లా సాగుతూ ఉంటుంది జనవరి 7 వరకు. ఈ క్రమంలో ఇక్కడ ఆగటం, స్వామివారిని దర్శించుకుంటూ చాలా ఆనందంగా ఉంది. కాణిపాకం అలాగే రేపు ఉదయం 31 కూడా శ్రీవారిని దర్శించుకునే ప్రోగ్రామ్ ఉంది. సో తానా చేసే ప్రతి కార్యక్రమంలోనూ మీ సహాయ సహకారంతో పాటు మా మిత్రులు దొరబాబు గారు రావటం జరిగింది. సో వారికి జడ్పీటీసీ మేడం గారికి, లలిత గారికి, సో అందరికీ కూడా, అలాగే మా తానా బృందం, మా మిత్రులు అందరికీ కూడా శుభాభినందనలతో. సార్ మీరు రైతులకు మాదిరి స్టూడెంట్స్ కానీ విద్యాపరంగా మీరు ఏం చేస్తారు? క్యాంపులు కూడా ఇచ్చారు, స్కాలర్షిప్ చెప్పండి, చెప్పండి. అలాగే తానా చేయుత అనే ప్రోగ్రామ్ ద్వారా మనం 21-23 నేను ప్రెసిడెంట్గా ఉన్న టైంలో సుమారుగా శశికాంత్ బల్లేపల్లి తన కోఆర్డినేటర్ తానా చేయుత అంటే అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పదని మనం స్కాలర్షిప్స్ ఇవ్వాలి, 1000 స్కాలర్షిప్లు ఇవ్వాలని మన సంకల్పం. ఆల్రెడీ 12 రోజులు దాటిపోయి నిన్న ఎస్పెషలీ చిత్తూరులో ఒక్క ప్లేస్లోనే 100 స్కాలర్షిప్లు 10 లక్షల రూపాయలు మోహన్ ఎదురా తన యొక్క దాతృత్వం చాటుకుని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపుగా ఈ యొక్క 5 వారాల్లోనే మేము ఐ థింక్ 700 స్కాలర్షిప్స్ దాకా ఇచ్చినట్టున్నాం. సో ముందు 1200 కూడా దాటిపోయింది మా అకౌంటు. సో విద్య, వైద్యం ఈ 2 పెద్దపీట వేస్తాన, ఆఫ్ కోర్స్ కళోత్సవాలకి, తెలుగు భాషా సమితికి,
సంప్రదాయాలకి పెద్దపేట వేస్తుంది. అలాగే నిన్న బంగారుపాలెంలో కూడా దేశంలో పంద్రాలు మోహన్ కానీ హేమంత్ కోకట్లు కానీ వాళ్ళందరూ సౌజన్యంతో ఐక్యాంప్ ఐక్యాంప్ నిర్వహించడం జరిగింది. అలాగే తానా రైతు కోసం స్ప్రేయర్స్ కానీ కిట్స్ కానీ అలాగే మిగతా